हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो मुंदुके वीडियो पोस्ट चेसेशानु कदा, बुट्ट ए विधंगा टू बुट्टल गा ए विधंगा तैयार चेसुकोवालने चूपिंचानु। बुट्ट वच्चेसी हैंड बैग प्रिपेर चेसुकोवच्चु, अलागे मामूलुगा नार्मल बुट्ट मादिरिगा प्रिपेर चेसुकोवच्चु। आ वीडियो एला चेसुकोवालनेदी मीकु ఎలా మార్చుకోవాలో, మామూలు బుట్టను హ్యాండ్ బ్యాగ్ బుట్ట మాదిరిగా ఎలా మార్చుకోవాలో మీకు వీడియో చేసి చూపించాను, చూడండి। డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడనట్లయితే చూడండి। ఇప్పుడు వచ్చేసి మనం ఈ బాస్కెట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, మెజర్మెంట్తో సహా చూపిస్తున్నానండి। ఏంటంటే అక్కడక్కడ కొన్ని వీడియోస్ అనేవి అడుగు పెట్టే వీడియోస్ కొంచెం డిలీట్ అయిపోయాయి, ఏమనుకోవద్దండి। కానీ తప్పకుండా మీకు ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మళ్ళీ క్లారిటీగా వివరించి చెప్పాను, చూడండి। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। బుట్ట అడుగు వేసే భాగము, అలాగే మనం వైర్స్ ఎన్ని కట్ చేసుకోవాలా, అవన్నీ మొత్తం నేను వీడియో తీసానండి। ఏంటంటే స్కిప్ అయిపోయాయి, అంటే డిలీట్ అయిపోయాయి। స్టోరేజ్ ఎక్కువ అవటం వల్ల ఫోటోస్ డిలీట్ చేయడానికి పోయి వీడియోస్ కూడా డిలీట్ అయిపోయాయి। సో అందుకని మీకు ఓన్లీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ఈ అడుగు వచ్చేసి నేను ఈ వైర్ తోటి తీసుకున్నాను, అంటే మనకు అడ్డంగా ఈ వైర్లు వస్తాయి కదా, ఈ వైర్లు వచ్చేసి నేను క్రీమ్ కలర్ తోటి తీసుకున్నాను। అలాగే వైలెట్ కలర్ వచ్చేసి మనం కట్ చేసుకుంటాం, 20 వైర్స్ అనేవి కట్ చేసుకున్నానండి। ఈ 20 వైర్స్ వచ్చేసి మనకు మీటర్ నర తీసుకున్నాను, ఈ మీటర్ నర తీసుకొని నేను ఇలా హ్యాండ్ బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నాను। ఇదేంటంటే నేను ఇప్పుడు డిలేట్ అయిపోవటం వల్ల వీడియోస్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను। ఇదేంటంటే నేను ఇప్పుడు రన్నింగ్ వైర్ వచ్చేసి ఇది తీసుకున్నాను, ఇది మామూలుగా అడుగు మాత్రమే యూజ్ చేశాను। ఈ క్రీమ్ కలర్ వచ్చేసి అడుగుకు మాత్రమే యూజ్ చేశాను, ఇంకా మొత్తం ఇదంతా వచ్చేసి నేను వైలెట్ కలరే నేను మొత్తం బుట్ట మొత్తం అలటానికనే తీసుకున్నాను రన్నింగ్ వేర్కు। ఇది వచ్చేసి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇది నేను హ్యాండ్ బ్యాగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను। ఈ హ్యాండ్ బ్యాగ్ కోసము 1.5 మీటర్ తీసుకోండి, 1.5 మీటర్ తీసుకొని మనం ఎప్పుడైనా కానీ బుట్టలు అల్లేటప్పుడు ఇలా వైర్ని ఇలా సమానంగా పెట్టుకొని బుట్ట అనేది అల్లుకుంటూ వస్తాం కదా, కానీ ఈ వైర్కు నేను ఈ బ్యాగ్కు నేను అలా తీసుకోలేదండి। ఈ సగం కాకుండా ఒక్కొక్క వైర్ వచ్చేసి మనము మీటర్ నర తీసుకున్నాం, ఆ మీటర్ నరలో 1/2 ఇంచెస్ మేని అంటే అర్ధ మీటర్ నరలో 50 ఇంచెస్ మాత్రమే ఇలా సగం వదిలేసుకున్నానండి, చూడండి। ఇలా వదిలేసుకొని ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను। ఒక సైడు వైర్స్ అనేవి పెద్దగా ఉంటాయి, ఒక సైడు చిన్నగా ఉంటాయి, ఇలా వచ్చేలా చూసుకొని మా బుట్ట అనేది అల్లుకుంటూ రావాలి। అంటే అడుగు అల్లుకుంటూ వచ్చామంటే, ఒక్క లైన్ అల్లుకుంటూ వచ్చామంటే మనకు బుట్ట మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చూడండి। మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, ఇది వచ్చేసి చిన్న ఉంది కదా వైరు, ఇక్కడ సైడ్ చిన్నగా వచ్చింది, అదే ఇక్కడ ఆపోజిట్ సైడ్ మళ్ళీ వైర్ అనేది పెద్దగా ఉంది, చూడండి ఇలా పెద్దగా వస్తుంది। ఈ పెద్దగా వచ్చిన సైడ్ మనము ఓపెన్ అనేది లేకుండా ఇలా మన బ్యాగ్కు ఇలా అల్లేసుకొని ఇలా పెట్టేసుకుంటాము, సో అందుకోసం ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా వచ్చేలా ఇప్పుడు వైర్ని ఇలా సగం కాకుండా కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇలా సగానికి కాకుండా కొంచెం ఈ 1/2 ఇంచ్ కాదు, ఒక 50 ఇంచెస్ మేని ఇలా వదిలేసుకున్నాను నేను మీటర్నర వైర్లో 50 ఇంచెస్ మేని ఇలా వదిలేసాను। ఇలా వదిలేసుకొని ఇక్కడ చూడండి సగానికి లేదు చూడండి, ఇలా వదిలేసుకొని ఇక్కడ నుంచి నేను ఇటు నుంచి వైర్ అనేది అల్లేసుకుంటూ వచ్చాను, చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను। ఇది వచ్చేసి వైరు ఇలా అల్లుకుంటూ వచ్చేసాను, ఒక సైడు ఎక్కువ ఒక సైడ్ మొత్తం ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్ మొత్తం తక్కువ ఉంటుంది, అలా పెట్టేసుకొని నేను బుట్ట అనేది అల్లుతున్నాను, ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది అల్లుతున్నాను, చూడండి ఈ విధంగా ఒక సైడ్ చూపిస్తా చూడండి, ఇలా మనం కొలుచుకుంటే మనకు సమానంగా రావాలి కదా, ఇలా సమానంగా రాకూడదు ఈ హ్యాండ్కు, చూడండి ఇక్కడ వచ్చేసి 15 ఇంచెస్ మేము ఎక్కువ తీసేసాను, అలాగే ఇది వచ్చేసి చిన్నగా ఉంటుంది, ఇలా వచ్చేలా ఒక సైడ్ మొత్తం పెద్దగా వచ్చేలా ఒక సైడ్ మొత్తం చిన్నగా వచ్చేలా చూసుకొని మనం కట్ చేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి నేను ఇది మనకు 1.5 మీటరు ఇది వైర్లు అనేవి వైలెట్ కలర్లు 1.5 మీటర్ తీసుకున్నాను, అలాగే 20 వైర్స్ అనేవి తీసుకున్నాను। ఈ రన్నింగ్ వైర్ వచ్చేసి ఓన్లీ అడుగుకు మాత్రమే యూజ్ చేశానండి, ఈ అడుగుకు మాత్రమే యూజ్ చేశాను ఈ రన్నింగ్ వైరు, సో మనకు అడుగుకు యూజ్ చేస్తే ఇలా వస్తుంది చూడండి, ఇలా అడుగుకు యూజ్ చేశాను, సైడ్కు మాత్రం ఇలా వస్తుంది, సైడ్కి ఇలా వస్తుంది, మనకు ఫ్రంట్ ఇక్కడ ఈ వైలెట్ కలర్ మాత్రమే కనిపిస్తుంది చూడండి। ఈ విధంగా మీకు అర్థం కావాలనేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ వీడియోస్ చేశానండి, ఏమంటే డిలీట్ అయిపోయినందువల్ల మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది। సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా బుట్ట మొత్తం అల్లేస్తున్నాను,
इकडे रिंग वेरे मोतम वैलेट कलर मोतम रिंग वेरे चूपाल मत मत एक्सप्लेन चेयली अनेसा इपड़ इंका बुट हेल्थ चूँगी वन सैड वन सैड तक उड़ेला चूस बुट अने प्रिपेर चुस्कू वो नैन मूल बेसिक नाट तो अलतू वस्तना नाटने प्रती फस्ट नाट ने नेकने वाले इंतक मुद्दे वीडियो चसा चूड़न वाले चूँगी चला चला ईजी अंडी मामूल इंक बुट ये विधा अल्लू वस्ता अदे विधाने अल्लू रावे मोतम रिंग वेर कलर तस्कनाबी मन के तुंदर आई सो इकड़े नैन इला मोतम इध मोतम इला चुटर मोतम अल्लेकू रही चूँ इला मोतम चुटर मोतम अल्लेकू वा मन को बुट अने रेडी चवरल के एंत वस्तो चूपी एंतना अल्कटा मొత్తం ఈ విధంగా అల్లేస్తాను మొత్తం చూపిస్తాను ఈ విధంగా నేను నార్మల్ నాటే వేసుకుంటూ మొత్తం బుట్ట అనేది రెడీ చేస్తున్నాను చివరలు ఇంత మిగిలేంతవేని చూసుకొని అంతవరకు బుట్ట అనేది అల్లుకుంటూ వచ్చేద్దాము అంటే వన్ సైడ్ ఎక్కువ వస్తుంది వన్ సైడ్ తక్కువ వస్తున్నాయి కదా ఈ వైర్లు సో వన్ సైడ్ మాత్రమే చిన్నగా ఉన్న సైడ్ ఇంతవేన వచ్చేలా చూసుకో ఇది చిన్న ఉన్న సైడ్ కదా ఈ చిన్న ఉన్న సైడ్ ఇంతవేన వైర్ మిగిలేలా చూసుకొని మనము స్టాప్ చేసేద్దాం అల్లడము ఈ విధంగా ఈ మొత్తం అన్ని రౌండ్ గా అల్లేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తానండి ఇది మొత్తం అల్లేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ మొత్తం బుట్ట అంతా అల్లేసాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు వైర్లు అనేవి ఇంతవేని వదిలేసుకోవాలి ఈ ఇంతవేని ఒక సైడ్ చిన్నగా వస్తాయి ఒక సైడ్ పెద్దగా వస్తాయి అని చెప్పాను కదా ఇక్కడ సైడ్ పెద్దగా ఉన్నాయి చూడండి వైర్లు ఇవి వచ్చేసి మనకు ఇక్కడ సైడ్ పెద్దగా ఉన్న వైర్లు వచ్చేసి మనకు కనిపిస్తుందా ఇప్పుడు ఇక్కడ సైడ్ పెద్దగా ఉన్న వైర్లు అనేవి వచ్చేసి మనకు ఇవి ఇలా ఇలా క్యాప్ మాదిరిగా వచ్చేస్తుంది ఇలా క్యాప్ మాదిరిగా వచ్చేస్తుంది సో అందుకోసం మనం ఇలా ఇలా పెద్దగా ఉన్నటువల్ల క్యాప్ మాదిరిగా వచ్చేస్తాయి ఇక్కడ స్మాల్ ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకు ఈ పెద్దగా ఉన్నటువన్నీ మనకు క్యాప్ వచ్చేస్తుంది ఈ పెద్దగా ఉన్న వైర్ మొత్తము మన క్యాప్స్ క్యాప్ అల్లేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్న కనిపిస్తున్నాయి చూడండి ఒక వన్ సైడ్ మొత్తం చిన్నగా వస్తాయి ఇలా వన్ సైడ్ మొత్తం చిన్నగా వస్తాయి వన్ సైడ్ మొత్తం ఇలా పెద్దగా వచ్చేస్తాయి ఈ వన్ సైడ్ వచ్చినేటి మొత్తం మనం ఇలా లోపలికి అనేవి ఫోల్డింగ్ చేసుకొని లోపలికి పెట్టేసేయాలి ఇలా లోపలికి పెట్టేసుకోవాలి మనం ఫోల్డింగ్ మొత్తం ఈ వైర్లు అనేవి ఒక్కొక్క నాట్లోకి ఇలా మొత్తం దుర్చేసేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయాలి చూడండి బుట్ట మొత్తం మనకి ఈ విధంగా వచ్చేసింది మీకు అడుగు వీడియో చూపించలేకపోయాను కదా కానీ మీకు ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది బుట్ట అనేది చూపిస్తున్నా చూడండి ఇలా వచ్చేసి మనం అడుగుకు మాత్రమే క్రీమ్ కలర్ అనే యూస్ చేశాము ఇది ఓన్లీ అడుగుకండి ఈ వైర్లు వచ్చేసి వైట్ కలర్ వైర్లు వచ్చేసి మనం 20 వైర్లు అనేవి కట్ చేసుకున్నాము ఇవి వచ్చేసి 7 లైన్స్ అనేవి తీసుకున్నాము ఇది క్రీమ్ కలర్ వైర్ వచ్చేసి మనకు 7 లైన్స్ చూడండి 1 2 3 4 5 6 7 7 లైన్స్ అనేవి తీసుకున్నాము ఇది వచ్చేసి మనకు 20 వైర్లు అనేవి తీసుకున్నాము అడుగు ఇలా తయారు చేసి ఇలా పెట్టేసుకొని మనం మొత్తం అనేది అల్లేసుకున్నాము చూడండి ఇప్పుడు మొత్తము ఇలా మనం ఫస్ట్ అల్లేటప్పుడు మన రన్నింగ్ లో నుంచి రన్నింగ్ వైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అక్కడి వరకు ఇక్కడ రన్నింగ్ వైర్ ఎక్కడి వరకు స్టార్ట్ చేసాము అక్కడి వరకు మనం ఎండింగ్ వైర్ కూడా అక్కడి వరకు లైన్ వచ్చేంత వరకు చూసుకొని స్టాప్ చేసేయాలి నేను మొత్తం అల్లేసానండి ఇంకా కొద్దిగా ఒక 2 నాట్లనే ఉన్నాయి ఈ 2 నాట్లనే అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా మొత్తం అల్లేసుకున్న తర్వాత రన్నింగ్ వైర్ ను కట్ చేస్తున్నాను నేను మొత్తం అల్లేసాను ఇప్పుడు వచ్చేసి నేను రన్నింగ్ వైర్ ను కొద్దిగా మన లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి కదా సో అందుకోసం నేను కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం వచ్చేసి రన్నింగ్ వైర్ ను ఇలా కట్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డింగ్ లోకి చేసేయాలి ఫస్ట్ మనం అల్లుకున్న నాట్ ను వదిలేసి తర్వాత దాని పక్కన ఉంటుంది కదా దాంట్లోకి ఇలా దూర్చేసేయాలి మొత్తము వైర్ ని ఈ విధంగా మొత్తం దూర్చేసేయాలి అలాగే మనకు వన్ సైడ్ పెద్దగా ఉన్నాయి కదా ఈ వైర్ ని దూర్చేయొద్దు
ఇక్కడ ఈ కలర్ ఉన్న బ్లూ కలర్ వైట్ సారీ వైలెట్ కలర్ వైర్లను మనము లోపలికి నాట్లలోకి దుర్చేసేయాలి అలాగే ఈ టూ కలర్స్ టూ సైడ్ ఉన్నాయి కదా వైట్ కలర్ ఇవి వచ్చేసి మనకు ఒక సైడ్ పెద్ద వస్తుంది ఒకసారి చిన్న వస్తుంది కదా అందుకోసం ఇదనేది మనం పక్కన పెట్టేసేసాయి ఈ సైడ్ మాత్రమే మనం లోపలికి పెట్టేసేయాలి నీకు మొత్తం లోపలికి పెట్టేసిన తర్వాత వీడియో చేస్తానండి మీకు చూపిస్తాను ఇప్పుడొచ్చేసి నేను మొత్తం అనే ఒక వన్ సైడ్ మొత్తం మనకు చిన్నగా వచ్చాయి కదా వైర్లు వాటిని లోపలికి దూర్చేసానండి అలాగే మనకు రన్నింగ్ వైరు క్రీమ్ కలర్ వైర్ ఉంది కదా ఈ క్రీమ్ కలర్ వైర్ను కూడా మనము కట్ చేసేసుకొని లోపలికి దూర్చేసేయాలి మీకు లాస్ట్ చూపిద్దాము కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అనేసి నేను లాస్ట్ వరకు అలాగే పెట్టేశాను వైర్లను ఇప్పుడు కట్ చేసుకొని అవి కూడా ఎలా దూర్చేసేయాలి మొత్తం దూర్చేసుకొని మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి నేను రన్నింగ్ వైర్ సైడ్కు ఉన్నాయి చూడండి అవి కూడా కట్ చేసేసాను ఇక్కడ వచ్చేసి మనకు క్యాప్ అనేది రెడీ చేశానండి ఏంటంటే వీడియో స్కిప్ అయిపోయింది సారీ అండి ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది ఎలా యాడ్ చేశానో క్యాప్ కానీ కొద్దిగా ఇంకొక లైన్ అనేది అల్లి చూపిస్తాను ఏ విధంగా అల్లుకుంటూ వచ్చాననేది చెప్తాను మీకు ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వేర్ తీసుకున్నామండి మనం వన్ సైడ్ పెద్దగా పెట్టుకున్నాం కదా ఆ పెద్ద ఆ పెద్దగా ఉన్న వైర్ల సైడ్ మనము రన్నింగ్ వేర్ను యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావడమే చాలా చాలా ఈజీ అండి గ్యాప్ అల్లుకోవడము మనం ఒక సైడ్ మనం ఆల్రెడీ ఫస్ట్ పెద్దగా పెట్టేసుకుంటూ వచ్చాం కదా దానికి మనం రన్నింగ్ వేర్ యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ వచ్చామంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది గ్యాప్ అనేది రెడీ అయిపోతుంది ఈ గ్యాప్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా నేను ప్రిపేర్ చేశాను ఒక ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి మనకు మొత్తము మనకు బుట్ట క్యా బుట్టకు ఎంతమైనా లెంత్ అవసరం అవుతుందో అంతమైనా అల్లుకుంటూ రావాలి అంటే క్యాప్ మనకు ఎంతమైనా సరిపోతుందో చూసుకొని అల్లుకుంటూ రావాలి నేను ఇక్కడ మొత్తం అల్లేశాను చూడండి ఇలా అల్లేసుకున్న తర్వాత మనము ఈ విధంగా మనకు ఈ విధంగా చూసుకోండి ఫస్ట్ అల్లిన తర్వాత సరిపోతుందా లేదా అనేది ఈ క్యాప్ సరిపోతుందా లేదా అని ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొక లైన్ అల్లుకుంటూ రండి అలా లైన్స్ అల్లుకుంటూ రండి మనకు వైర్ అనేది కొంచెం మీకు ఇంకా పెద్ద బాస్కెట్ కావాలనుకుంటే కనుక మెజర్మెంట్స్ ఇంకా ఎక్కువ తీసుకోండి మీకు అప్పుడు సరిపోతుంది నాకు నేను ఓన్లీ మీకు చూపించాలనేసి స్మాల్ బుట్ట ఒకటి అల్లాను సో అది ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్లు ఉన్నాయి కదా ఈ కట్ చేసుకున్న వైర్లను ఇంకా లోపలికి పెట్టేస్తున్నాను అండి వైర్లను ఈ నాట్లలోకి దూర్చేస్తున్నాను ఇలా ఫస్ట్ వైలెట్ కలర్వి లోపలికి దూర్చేయండి తర్వాత క్రీమ్ కలర్వి మీ ఇష్టం అండి క్రీమ్ కలర్వి అయినా ఫస్ట్ లోపలికి దూర్చేయచ్చు లేదంటే ఈ వైర్లైనా కానీ లోపలికి దూర్చేయచ్చు నేనైతే వైలెట్ కలర్వి లోపలికి దూర్చేస్తున్నాను ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇలా అయితే అందుకని సో నేను ఇలా నాట్లు అనేది లోపలికి దూర్చేస్తున్నాను మొత్తం మీకు లోపలికి పెట్టేసిన తర్వాత వీడియో చూపిస్తాను ఎలా వచ్చిందనేది చూడండి ఈ విధంగా ఒక్కొక్క వైర్ను ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ క్రీమ్ కలర్ వైర్ను కూడా ఈ నాట్లలోకి ఇలా దూర్చేసేయాలి చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి మనకు క్యాప్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనకు ఇలా నేను మొత్తం లోపలికి దూర్చేసానండి మనకు బుట్ట అనేది క్యాప్ రెడీ అయిపోయింది బుట్ట లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకు రన్నింగ్ వైరు వన్ కలర్ తీసుకున్నాం కదా ఆ వైరు సైడ్కి మాత్రం వచ్చేస్తుంది అలాగే క్యాప్ కోసం రన్నింగ్ వైరు క్రీమ్ కలరే తీసేసానండి ఇక్కడ ఫ్లవర్ కూడా అటాచ్మెంట్ చేశాను మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్లవర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక టూ త్రీ ఫ్లవర్స్ చూపిస్తాను టూ త్రీ ఫ్లవర్స్ వీడియో చూపిస్తాను చూడండి అంటే ఒకటే మోడల్ కాకుండా కొంచెం వేరే వేరేగా ఫ్లవర్స్ అనేవి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకు బుట్ట అంతా రెడీ అయిపోయింది ఈ బుట్ట నేను హ్యాండ్ బ్యాగ్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంతకుముందుకు వీడియో చేశానండి అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి చూడనట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో క్లారిటీగా అనిపించకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి చాలామంది అడిగారంటే ఇంకొకసారి వీడియో చేస్తానండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.